ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గృహలక్ష్మి పథకం గురించి తెలుసుకుందాం. అలాగే దాన్ని అప్లై చేసుకోవడానికి ఎవరెవరు అర్హులో కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ అలాగే షేర్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ పౌరులకు చెందిన పౌరుల కోసం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది. తెలంగాణ గృహలక్ష్మి స్కీమ్ 2024 పౌరులు తమ సొంత ఇంటిని పొందేందుకు అవకాశం కల్పిస్తుందని మరియు ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూపాయలు 3 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇక మీరు ఆఫ్లైన్ మోడ్లో టీఎస్ గృహలక్ష్మి స్కీమ్ ఫారం 2024 పూరించాలి. ఆపై దరఖాస్తు అధికారులచే ఆమోదించబడుతుంది. ఈ పథకం పౌరులకు వారి శాశ్వత గృహాన్ని పొందేందుకు అధికారులు ఇస్తుందని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. పథకం ప్రకారం ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వర్గాల ప్రజలందరూ ఈ స్కీమ్కు అర్హులు. మరియు వారు మీ శాశ్వత ఇంటిని పొందడానికి మీరు ఉపయోగించే ప్రతి కుటుంబానికి రూపాయలు 3 లక్షలు పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపును ప్రకటించింది. మరియు దాదాపుగా 4 లక్షల మంది ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందగలుగుతారు. మీకు మీ శాశ్వత ఇల్లు లేకుంటే మీరు దరఖాస్తు ఫారంను పూరించి సమీపంలో సువిధ కేంద్రాలకి సమర్పించవచ్చు. మీరు దరఖాస్తు ఫారంను పూరించే ముందు అర్హత షరతులు చదివి ఆపై రిజిస్ట్రేషన్ కోసం కొనసాగించండి. మేము ఈ కింద చర్చించిన తెలంగాణ గృహలక్ష్మి స్కీమ్ ప్రయోజనాలను కూడా తనిఖీ చేసి ఆపై పథక ప్రయోజనాలు పొందడానికి నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్ అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.